మీ అందరికీ నమస్కారం 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 అస్సలాము అలైకుం ఎంపీ సాబ్ సలాం సలాం మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఎందుకు సమావేశపరిచానో ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది ఇప్పుడున్న ప్రభుత్వం బల పరీక్షలో కూలిపోతుంది కొత్త ప్రభుత్వం వస్తుంది ఎంపీ గారు ఇంతకీ మన సీఎం క్యాండిడేట్ ఎవరండి ఎవరో ఏంటండి వాళ్ళ ఆవిడ అయి ఉంటుంది రాజకీయంలో పెళ్ళాలను కూడా నమ్మలేము నేనే కాబోయే సీఎంని మీ సలహాలు మాని నా సందేశం వినండి వింటాం అనుకోండి మిమ్మల్ని సీఎం చేస్తే మాకేంటి మాకేంటి అని అడుగుతున్నా ఒక్కొక్కరికి 10 కోట్లు ఇస్తాను సీటు కొనుక్కొని ఎమ్మెల్యేగా అవడానికి 10 కోట్లు ఖర్చయింది సార్ ఇప్పటికీ అసలు రికవరీ కాలేదు సరేనయ్యా ఇప్పుడు 10 కోట్లు పని సవ్యంగా జరిగితే మరో 10 కోట్లు ఓకేనా అంతా బానే ఉంది కానీ మీరు ఎంపీ కదా సీఎం ఎలా అవుతారు సార్ ఇన్నాళ్ళు జనాలే ఎర్రోళ్ళు అనుకున్నా ఎమ్మెల్యేల్లో కూడా ఎర్రోళ్ళు ఉంటారని ఇప్పుడే తెలిసింది ముందుగా నాకు కావాల్సిన నియోజకవర్గంలో ఎమ్మెల్యేని తొలగిస్తాం అక్కడ రీ ఎలక్షన్ ఇక్కడ నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను కుదిరితే బెగ్గింగు కుదరకపోతే రిగ్గింగు సార్ మీరు సీఎం అవగానే నాకు హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వాలి సార్ ఏం మాట్లాడుతున్నావు ఏంటి అది నీ మీద అన్ని క్రిమినల్ కేసులు ఉంటే నీకెలా హోమ్ మంత్రి ఇస్తారయ్యా క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి హోమ్ మినిస్టర్ అడుగుతున్నానండి ఎక్స్పీరియన్స్ ఉందా 5 సార్లు జైలుకి వెళ్ళొచ్చా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నాకే హోమ్ మంత్రి ఇవ్వాలి నీకెలా ఇస్తారయ్యా నాకు గ్రామ పంచాయతీ సార్ నాకు మైనారిటీ సార్ నాకు రెవెన్యూ శాఖ ఇవ్వండి సార్ నాకు రవాణా శాఖ ఇవ్వండి సార్ నాకు దేవాదాయ శాఖ ఇవ్వండి సార్ నాకు ఎక్సైజ్ ఇవ్వండి సార్ నాకు అగ్రికల్చర్ సార్ అగ్రికల్చర్ నాకు కావాలి సార్ ఊరుకోవయ్యా అగ్రికల్చర్ నాకు కావాలి అగ్రికల్చర్ నీకు కావాలన్నా వ్యవసాయం గురించి నీకేం తెలుసా నన్ను మా అమ్మ పొలంలో గనది నీ పొలంలో పుట్టి పొలంలో పెరిగి నేను గడ్డి తిని బతికినాను ఆ గడ్డి తిని బతికినాను వ్యవసాయ శాఖ నాకు కావాలి సార్ ఆపండి అయ్యా మీ గోళ ముందు నేను సీఎం కావాలి కదా సాబ్ మాకు ఏమీ వద్దు సాబ్ ఆ తోట చట్టం మళ్ళీ రాకుండా చేయండి సాబ్ అది ఉంటే చీటికి మాటికి మా వాళ్ళందరినీ బొక్కలో వేసి బాగా కుమ్మేస్తున్నారు సాబ్ హమారే పార్టీ కా 10 ఎమ్మెల్యే మద్దత్ ఆప్కో హై సాబ్ ఠీకే ఠీకే ఎవరండి మీరు భోగాపురం ఎమ్మెల్యే సత్యబాబు గారు పంపించారు ఇక్కడే ఉండండి సార్ భోగాపురం ఎమ్మెల్యే మనుషులు వచ్చారు పంపించమంటారా ఓ అలాగా రమ్మను రమ్మను అలాగే సార్ సార్ పంపించమన్నారు వెళ్ళండి నమస్కారం సార్ నమస్కారం నమస్కారం మీరేంటయ్యా సరాసరి సూట్ కేసుతోనే వచ్చేశారు రియల్ ఎస్టేట్ సొమ్ము కదండి రాయల్ గా ఉంటుందని మరి పిల్లకాయలు పంపించాడేమిటయ్యా మీ ఎమ్మెల్యే సత్యబాబు గెలితే పాలు గారేటట్టున్నారు కదయ్యా ఇక చూసుకోండి సార్ ఎవరైనా కదిలితే కాల్ చంపేస్తాను ఏ ఒక్కరు కదలదు గిల్లితే పాలు కారడం కాదురా ఈ గన్ను పేలితే నీ రక్తం వరదలా పారుతుంది అసలు ఎవర్రా మీరు నీకు డబ్బులు ఇవ్వడానికి కాదురా ఇన్నాళ్ళు నువ్వు అడ్డంగా దోచుకున్న డబ్బుని తీసుకెళ్ళడానికి వచ్చాం ఒరే సాధు సలీం లక్ష్మణ్ వీళ్ళంత చూడండి రే ఏంట్రా చూసేది ఎవడన్నా కదిలాడు కాల్చి చంపేస్తాను అప్పుడు మీరు అసెంబ్లీ కాదు వెళ్ళేది ఆ పైలోకానికి వెళ్తారు రే ఈ సంచిలో డబ్బులు నింపమని చెప్పు చెప్పు అరే బామ్మర్ది గోతాంలో డబ్బులు నింపరా డోర్ క్లోజ్ చెయ్యి కమాన్ క్విక్ క్లోజ్ చెయ్యి కమాన్ పట్టుకో మూవ్ మూవ్ ఎంట్రా ఓవర్ చేస్తాను మీరు అడిగే డబ్బులు ఇచ్చేసాను కదరా నన్ను వదిలేయండిరా నన్ను వదిలేయండిరా రే రే హలో జీప్ లో పెట్టు గో ఏయ్ అబ్బా జాగ్రత్త ఎక్కడో జీప్ తా చెయ్ కమ రే కమ ఓయ్ తొందరగా రే ఓలే జీప్ పెట్టు ఏయ్ కమ కమ ఆ ఎక్కడో మూ తొందరగా ఎక్కండి పోని అరే ఆగండిరా ఆగండిరా రే అరే బామ్మర్దే ఆ చల్లిపురా కమిషనర్ నేను ఎంపీని ఇగో నా డబ్బంతో దోచుకుని వెంకటాపురం రోడ్లు జీపులో పారిపోతున్నారు నా కొడుకుని అరెస్ట్ చేయి ఈ క్యాష్ తీసుకెళ్ళి అర్జెంట్ గా మాస్టర్ జీకి అప్పచెప్పండి ఏంటి బాబు కంగారు పడుతున్నారు ఏమన్నా అయిందో బాబు
రజని ఇక్కడి నుంచి బయలుదేరండి. అట్లాగే బాబు. జాగ్రత్త. మాకేం కాదు, మీరు బయలుదేరని చెప్తాను. వెళ్ళండి. ఆగండి, మీరే దొంగతనాలు చేసినట్టు మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, మీరు తప్పించుకోలేరు. లొంగిపోయే ప్రసక్తే లేదు. మా ఆఖరి రక్త బొట్టు వరకు మా ఈ పోరాటం ఆగదు. అనవసరంగా మీ ప్రాణాలు వెతకు తెచ్చుకోకండి, నా మాట వినండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. మీ పోలీస్ తెలివితేటలు మా మీద కాదు, వేరే ఎక్కడైనా చూపించండి. ఆగండి, ఏయ్ తప్పకుండా. దొంగల్ని పట్టుకున్నారు, వీడి సంగతి నేను చూసుకుంటా, మీరు సైడ్ అయిపోండి. అది కాదు సార్, వీళ్ళని అరెస్ట్ చేయాలి. ఆ సంగతి నాకు తెలుసు, మీరు నా నియోజకవర్గంలో ఉన్నారు, ఇక్కడ నేను నడిపేదే కోర్టు. చెప్పండి రాయలకే గంగరాజ్ సంగతి. ఏడేళ్లుగా మా డిపార్ట్మెంట్ కి ఛాలెంజ్ గా నిలిచిన వీళ్ళని కష్టపడి పట్టుకున్నాం, డబ్బు గురించి ఆరా తీస్తున్నాం. అది మీ బాధ్యత తల్లి. సార్ మా రూల్స్ ఒప్పుకో సార్. పక్కల రూల్స్ మాకు తెలుసులేవాయ్. శబ్దం అంటే నాకు మా చెడ్డసరా. మీరు సైలెంట్ గా ఉంటే రిపబ్లిక్ డే రోజున ప్రభుత్వం చేత మీ అందరికీ బంగారు బెళ్ళలు ఇప్పిస్తాను. రాయ్ ఈ ముగ్గురు నెరగదీయండి రా. ఇప్పుడు చూడండి నా ప్రతాపం ఏంటో నేను చూపిస్తా. నా ఇంట్లోనే దొంగతనం చేసి తప్పించుకు తిరుగుతున్నారు. ఇదిగో ఏసీపీ కమిషనరు, నా సంగతి తెలుసు కదా, వీళ్ళని నా కుదలియండి, నా డబ్బులు కక్కిస్తాను. ఏంట్రా నవ్వులు, అదేదో మీ బాబుగారు సొమ్మైనట్టు. లేకపోతే నీ బాబుగారు సొమ్మ అనుకుంటున్నావురా? రేయ్, నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి వెనుక ఒక రైతు కష్టం ఉందరా. ఇన్ని సంవత్సరాలుగా పదవిలో ఉంటూ రోజు అందరినీ దోచుకుంటానే ఉన్నావు కదరా, నీకంటే పెద్ద దొంగలం రా మేము. రై, నువ్వు చేసే వ్యాపారానికి వ్యవసాయాన్ని ఒక పావులా వాడుకున్నావు. నువ్వమ్మే నకిలీ వ్యవసాయ ఉత్పత్తుల వల్ల ఎంత మంది రైతులు చనిపోతున్నారో ఎప్పుడైనా లెక్క పెట్టావురా? ఈ పరిస్థితి వస్తుందని మాకు ముందే తెలుసురా. అన్నిటికీ తెగించే ఈ పులి మీద స్వారీకి మేము సిద్ధపడ్డాం. మాతో పాటు నిన్ను కూడా లాక్కెళ్ళి నువ్వు తిన్న నెత్తురుకూడు మొత్తం రేపు కోర్టులో కక్కిస్తావురా. అప్పుడు ఈ వైట్ అండ్ వైట్ వెనకాల ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం కారిపోతుంది. ఇదిగో ఏసీపీ, వీళ్ళతో మాట్లాడి లాభం లేదు కానీ వీళ్లను ఈ ప్రజల ముందే కుక్కలు కాల్చినట్టు కాల్చి చంపి ఈ దేశంలో ఇంకా న్యాయం చట్టం బతికి ఉన్నాయని మరొక్కసారి రుజువు చేయండి. ఈ దొంగ న్యాయాలని ఎన్కౌంటర్ చేసి చంపేయండి. ఎవరిని చంపేది? ఎవరు చావాలో నిర్ణయించాల్సింది నువ్వు కాదు, జనం. ఎవరా నువ్వు? నేనా? రోజు గడవడం కూడా కష్టంగా ఉంటున్న రైతన్నను చూసి మళ్లీ రైతే రాసిన రోజు రావాలని యజ్ఞాన్ని మొదలు పెట్టిన వాడినరా. కుంటికాల మీద నడుస్తున్న వ్యవసాయాన్ని కనీసం ఒంటికాల మీదైనా నిలబెట్టాలని సంకల్పించాను. అందుకే రైతుల ఆత్మహత్యలు చూసి చెలించి కంకణం కట్టుకున్నానరా. నీలాంటి కలుపు మొక్కలు ఏరి పారేయాలని తల్లి లాంటి వ్యవసాయం పాలు తాగి ఆ కడుపులోనే పొడిచిన నీచుడురా నువ్వు. ఏసీపీ గారు, నేరం చేసిన వాడికన్నా నేరం చేయడానికి ప్రేరేపించిన వాడు అసలైన నేరస్తుడు. వాళ్ళను వదిలేసి నన్ను అరెస్ట్ చేయండి. ఈ ఎంపీ వల్ల చచ్చిపోవలసిన నాకు ఆ కుర్రాళ్ళు డబ్బులు ఇచ్చి నా ప్రాణం పంట రెండు నిలబెట్టారు. నాటకాలాడుతున్నారా? ఈ అలగా జనాన్ని ఎంటేసుకొచ్చి నా మీద గొడవ చేద్దాం అనుకుంటున్నారా? అవునరా, నేనే చేశాను, అన్ని నేనే చేశాను. నీ వెనకాల ఉన్న ఈ గుప్పడి జనం నన్ను ఏమి చేయలేరా? గుప్పడి జనం కాదు, గుప్పల జనం. ఈ డెక్కసాలు మాట్లాడుతున్నాడు, వీళ్ళ ముగ్గురితో పాటు ఈ వాళ్ళని శిక్షించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కోర్టులున్నాయి. మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. ఇన్నాళ్ళు ప్లేట్లు కడుక్కునే ఈ పిల్ల నా కొడుకులు నన్నే టార్గెట్ చేసి నా వ్యాపారాన్ని దెబ్బతీసి నా డబ్బంతా దోచుకుపోతుంటే ఏం చేస్తున్నాయి మీ పోలీసు డిపార్ట్మెంట్లు, మీ కోర్టులు? రై, చూస్తానంటే నరికి పారేయండి. మీరు ఒక ఎంపీగా మీ డ్యూటీ మర్చిపోతున్నారు. డబ్బున్న వాళ్ళకి డబ్బు కొట్టడం, పేదవాళ్ళని చితక కొట్టడం ఈయన చేసే డ్యూటీ. రై, మిమ్మల్ని అందరినీ ఇక్కడే సమా చేస్తాను రా, ఎవరు అడ్డు వస్తారో చూస్తాం. వీళ్ళ వెనకాల ఉన్నది నేనైతే, నా వెనకాల ఉన్నది జనం. వీళ్ళే కాదు, నీలాంటి గోండా నాయకుల చేత మోసం చేపట్టే రైతులందరూ కూడా మా పక్షానే ఉన్నారు. దొంగతనం చేస్తూ పట్టుబడ్డ ఈ ముగ్గురు నా శిష్యులు. రైతుల్ని దోచుకు తింటూ తెగబలిసిన ఈ గజ దొంగను దోచుకోమని చెప్పింది నేనే. ఒక బాధ్యత గల మాస్టర్ అయ్యండి, దోచుకోమని చెప్పడమే. ఎందుకు దోచుకోవాల్సి వచ్చిందో మీకు తెలుసా ఏసీపీ? ఇదిగో ఇతని తండ్రి కల్తీ విత్తనాలు చల్లి పంట లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను తండ్రి కల్తీ ఎరువులు చల్లి చేతికొచ్చిన పంటని చంపుకున్నానని వ్యధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆహా, పో ఇతను తండ్రి మొదటి రెండు గంటలు దాటి పంట అమ్ముకునే వేళ
దోపిడీకి గురై అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా తండ్రులు చనిపోగా అనాథలైపోయిన ఈ ముగ్గురికి ఉన్నది ఒకటే వేదన. ఆ వేదన వెనక ఉన్నది ఒకటే కారణం. ఆ సమస్యకి ఒకటే పరిష్కారం. రైతుల కష్టాలకు విలువిచ్చి రైతుల నష్టాల్ని పూర్తి చేసి రైతుల్ని ఆపదలో ఆదుకున్న రైతు బాంధవులు ఈ ముగ్గురు. However, they are culprits. They should be punished in the court of law. No, they are not culprits. They are the caretakers of farmers and poor people. Robbing the corrupt and feeding the poor is not a crime, and they are not at all criminals, respected ACP. As Lord Krishna said, when truth and justice have hard time, when evil and violence persist, I will take birth in many forms. These Yedukondalu Venkat Ramanas are Brahma Vishnu Maheshwara forms of that Lord Krishna. అలా అని ఎంపీ ఇంట్లో దోచుకోమన్నారా? ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, మ్యాన్ ఆఫ్ ద పీపుల్ కూడా. అంటే ప్రజల మనిషి. ప్రజా సుఖే సుఖం రాజ్ఞ, ప్రజానాం చ హితే హితం, నాత్మ ప్రియం హితం రాజ్ఞ, ప్రజానాంతు ప్రియం హితం. అంటే ఏంటో తెలుసా నీకు? ప్రజల సుఖమే పాలకుడి సుఖం, ప్రజల ఇష్టమే పాలకుడి ఇష్టమని. కానీ నువ్వు ప్రజల్ని మోసం చేసి ఎదురు తిరిగిన వాళ్ళ ప్రాణాలు తీసి ఎంపీ అంటే మర్డరర్ ఆఫ్ పీపుల్ అనిపించుకున్నావు. నేను మర్డర్ చేశానని నిరూపించగలవా? నిరూపించగలను. 2 నెలల క్రితం నువ్వు ఒక రైతుని హత్య చేశావు. 4 ఏళ్ల క్రితం నువ్వు ఎంపీగా నామినేషన్ వేసినప్పుడు గవర్నమెంట్ కి నువ్వు డిక్లేర్ చేసిన ఆస్తి విలువ 40 లక్షలు. కానీ ఇప్పుడు మొత్తం ఈ ఆస్తి విలువ 4000 కోట్లు. అధికారికంగా ప్రభుత్వం 4 ఏళ్లలో నీకు జీతభత్యాల కింద 2 కోట్లు ఇచ్చింది. ఎంపీగా నీకిచ్చిన నిధులు 8 కోట్లు, మొత్తం 10 కోట్లు. సరే, నువ్వు డిక్లేర్ చేసిన 40 లక్షల ఆస్తి విలువ ఈ 4 ఏళ్లలో 4-5 కోట్లు అయిపోయింది అనుకుందాం. అయినా ఇంకా 3985 వేల కోట్లు ఎక్కువగానే చూపడుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎంత డబ్బు? ఎవడప్ప సంపద దోచుకున్నావు ఇదంతా? ఇందులో కనీసం 1% రైతులు ఖర్చు పెట్టనుంటే ఇవాళ రైతుల ఆత్మహత్యలు ఉండేవి కావు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సిన ప్రజా నిధిని నువ్వు దోచుకుంటే నేరం కానిది, వీళ్ళు దోచుకుంటే నేరం అయిపోయిందా? నువ్వు సామాన్య ఎరువుల వ్యాపారిగా ఉన్నప్పుడు నువ్వు అమ్మిన కల్తీ విత్తనాలు కల్తీ ఎరువుల కారణంగా పంట నష్టం వచ్చి దిక్కు తోచక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలని ఆదుకోవడమే వీళ్ళు చేసిన తప్ప. వీడికేం తెలుసా రైతుల కష్టాల గురించి? ప్రతి రైతు కోరుకునేది 2, 2. 1 నేల, 2 నీరు. దేవుడు కరుణించక వాళ్ళకి నీళ్లు కరువైతే నీలాంటి స్వార్థ పరుల వల్ల వాళ్ళకున్న వ్యవసాయ భూములు కూడా ఇళ్ల స్థలాలుగా మారుతున్నాయి. దేవుడు లేకపోయినా మనిషి బతకగలడేమో, కానీ రైతు లేకుండా మనిషికి మనుగడే లేదు కదరా. రైతో రక్షతి రక్షిత, అది కూడా దేవుడు చెప్తాడరా? ఏంట్రా మాట్లాడితే రైతులు అన్యాయం ఆత్మహత్యలని తెగవాగుతున్నావు? లోకంలో ఎవరు రైతులు లేరా? వాళ్ళకు సాగు రావట్లేదా? పక్క రాష్ట్రాల్లో కూడా రైతులు చస్తున్నారు, అలాగని వాళ్ళు వీళ్ళలాగా ఊళ్ళు మీద పడి దోచుకోవడం లేదే. పేదవాడిగా పుట్టడం వాళ్ళు చేసిన మొదటి తప్పు, రైతుగా పుట్టడం వాళ్ళు చేసిన 2వ తప్పు. పైగా వ్యవసాయం కోసం ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి అందిన కాడికి దోచుకు తిని అప్పులు చేయడం వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పు. ఇన్ని తప్పులు చేసినోళ్ళు ఈ భూమి మీద బతకడం కంటే ఆత్మహత్యలు చేసుకుని ఈ భూమికి భారం తగ్గించడం అందరికీ మంచిది. పరిత్రాణా.